సూర్యాపేట జిల్లా దూరాస్పల్లిలో లింగమతుల స్వామి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఈ జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించిన పనులు నత్తనటకన సాగుతున్నాయని యాదవ సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా మంత్రి కలెక్టర్లు చొరవ తీసుకుని లింగమతుల స్వామి జాతరకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని యాదవ సంఘం నాయకులు కోరుతున్నారు. దొరాజిపల్లి పెద్దగట్టు గొల్లగట్టు సౌడమ్మ లింగమంతుల స్వామి జాతర గత 100 సంవత్సరాలు వేస్తుంది. ఇక్కడ వెలవేలుపై ఉన్నది. దీని అభివృద్ధి ఏటాడాడా 100ల సంఖ్యల నుంచి ఇవాళ 100,000 సంఖ్యలకు పెరిగిపోయింది. మేము ప్రభుత్వం సమైక్య పాలనలోనే సమైక్య ఆంధ్ర పాలకలోనే ఇక్కడ అభివృద్ధి చెందలేదు, పనులు కుంటిపడిపోయినాయి అనే భావనతో ఉన్నాం. కానీ తెలంగాణ వచ్చింది, మొదటి జాతర అయిపోయింది, ఇది 2వ జాతర. ఫస్ట్ జాతరకు 2,20,00,000 కేటాయించడం జరిగింది, 2వ జాతరకు 1,00,000.